కృతి ప్రాజెక్ట్లోకి ఎలా అడిషన్స్ త్రూ వచ్చిందా లేకపోతే ఆ అమ్మాయి ఎంట్రీ ఎలా జరిగింది లేకపోతే ఇంకెవరైనా తెలుగు వాళ్ళని ఎవరైనా ట్రై చేశారా నేను తెలుగు తెలుగు అమ్మాయి కావాలని చెప్పాం సార్ నేను మా గురువు గారు తెలుగు అమ్మాయి కావాలా తెలుగు అమ్మాయికి లైఫ్ ఇస్తే లైఫ్ అంటే కదండి కదండి మాట్లాడే ఛాన్స్ ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారా ఒక తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి కూడా వచ్చింది మన తెలుగు అని అంటే ఇలాంటి కథతో ఒక తెలుగు అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయికి లైఫ్ కెరీర్ చాలా మారిపోతుందండి అండి కెరీర్కి ఇప్పుడు క్రితికి ఎలా మారిందండి అంటే నేను రాసుకున్నప్పుడే నేను నమ్మానండి ఇది అంటే ఒప్పిన స్టోరీ రాసుకున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చాలా బలంగా రాశానండి నాకు చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఆశీ సంగీతాలు నా జీన్ కోడ్స్ మాట అండి ఈ సినిమాలో అంత నా లోపల నుంచి వచ్చిన ఆల్ ఇద్దరు అప్పుడు పూరి కనెక్షన్ అప్పటికే నేను తెలుగు అమ్మాయి దొరుకుతూ లేదండి దొరుకుతూ లేదు ఒక తెలుగు అమ్మాయి అని అనుకున్నాం మనీషా అని తను సెట్ అవ్వలేదు పాపం అంటే ఎందుకో నాకు ఎందుకో తిన్న టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదనిపిస్తుంది అండి ఆ టైంలో మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే సార్ ఇది ఇది నాకు అంటే ఆయన చెప్పారు అప్పటికే క్రితి పూరి కనస్ట్ నుంచి కార్తీక్ అని ఒక ఆయన ఉంటారు అబ్బాయి అబ్బాయి నాకు చూపించాడు ఫొటోస్ చూపిస్తే నేను అప్రోచ్ అయ్యాను అంటే ఫోన్లో మాట్లాడుతున్నాను కృతి మదర్ నాకు రోజు టచ్లో ఉంటున్నారు నేత మీతో మాట్లాడాలి సార్ అని మెసేజ్లు పెడుతున్నారు కృతి కాలేజ్ నుంచి వచ్చింది మీతో మాట్లాడుతుందంటే నేను ఇక్కడేమో ఒక అమ్మాయి ఉంది ఆల్రెడీ అక్కడ ఎలా మాట్లాడతాను నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను రోజు నేను మెసేజ్ నేను మెసేజ్ ఉంటాయి మొబైల్ కూడా చేస్తున్నాను సార్ ఐ వాంట్ టు టాక్ టీ సార్ అంటే మాట్లాడాలి బట్ ఏంటంటే ఇక్కడ అర్థం కావట్లేదు నా సిచువేషన్ ఒకరోజు ఒకరోజు సార్ దగ్గరికి వెళ్ళి అన్నానండి సార్ ఇది సిచువేషన్ అంటే అని చెప్పారండి నైట్ వన్ థర్టీ టూ మీతో మాట్లాడాలంటే రారా అన్నారండి ఇంటికి ఇంటికి వెళ్తే సార్ చెప్పారండి వరే నీకు నాకు అన్నట్లకన్నా సినిమా పెద్దదరా సినిమా ఏది కోరుకుంటుంది అది చేయాలా సినిమాకి అన్యాయం చేయకూడదు నీకు అనిపిస్తుంది కదా కొత్త అమ్మాయికి వెళ్ళిపోయంటే అప్పుడు నేను కృతి వాళ్ళని రప్పించడం జరిగింది కృతిని చూశానంటే నచ్చింది చాలా బాగా నచ్చింది మళ్ళీ మన తెలుగులో సెట్ అవుతుందా సెట్ అవుదా అని అనిపించింది అండి డౌట్స్ ఉన్నాయి కొన్ని కొంతమంది కూడా డౌట్స్ పెట్టారు నార్త్ ఇండియన్ అమ్మాయి కదా అంటే ఏముంటాయి ధైర్యం చేద్దాం మనం వెళ్ళిపోదాం నమ్ముదాం చేపించుకుందాం అన్న అనుకున్నానండి ఆ అమ్మాయి కూడా అలా కష్టపడింది